నువ్వు ప్రశ్న. 2 రోజుల్లో వస్తున్నాను. ఓకే బాయ్. రవి, శశి వచ్చి హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోయిందంట. నిమి ఎవడిగా మాట్లాడలేదంట. తను ఎక్కడా? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? శశి నిన్నే అడిగేది, ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు చెప్పు. ఎందుకో నీకు తెలీదా? ఏ కారణం లేకుండా ఎంత టెన్షన్ పడుతున్నావా? అంటే దేని విషయంలో మాట్లాడేది? నాకు అంతా తెలిసింది రవి, నువ్వు ఎలాంటి మనిషి నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను గొప్పగా ఊహించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. చూడు, మా నాన్ని చంపాలని తెలుసు కూడా నేనేం చేయాలనుకోలేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు ప్లీజ్. అవును, మీ నాన్ననే చంపాను, ఒప్పుకుంటున్నాను. ఏ, మీ నాన్న మాత్రం ఎవరిని చంపలేదా? చూడు, నువ్వు ఎలాంటి మనిషిని చంపావు దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఒక మనిషిని చంపావు రవి. నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నీలో ఒక ఆర్టిస్ట్ ని చూస్తాను కానీ క్రిమినల్ కాదు. అవును, ఇప్పటికదే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ క్రిమినల్. చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు, ఎంత అగలిసినా ఏ తప్పు చేయలేదు.
కష్టపడి బతికాను, కానీ ఇప్పుడు ఈ తప్పెందుకు చేయాల్సి వచ్చింది? నీకోసం, బికాస్ ఆఫ్ యూ. నువ్వు నా ప్రపోజల్ రిజెక్ట్ చేసినప్పుడు అతను బ్యాన్లా కనుక్కున్నాను, కానీ ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తానని చెప్పావో అప్పుడు ఏ పరిస్థితులు మనల్ని విడదీయకూడదని ముందుగా నిర్ణయించుకున్నాను. అవును, మన ఇద్దరం ఒక్కరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు నాకున్న బాధ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది. మీ వాళ్ళకి భయపడి నీ ప్రేమ నీలోనే దాచుకున్నావు, నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు. అందుకే మీ బాధకి వెళ్ళాను, అతను కన్విన్స్ అయ్యాడు. అలాగే మీ నా దగ్గరికి వెళ్ళాను, ఎలా బిహేవ్ చేశాడు తెలుసా? ఆయన ఒప్పించినా కూడా మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఒప్పుకోలేదు. అక్కడికి నిన్ను కూడా చంపేస్తాడు, నిన్ను కూడా ఆ తట్టుకోలేక చంపేస్తాను తెలుసా? నన్ను కన్విన్స్ చేయొద్దు, నా కోసం మా నాన్న చంపారంటున్నావు. తట్టుకోలేకపోతున్నాను, ఆయన ఎలాంటి మనిషి అయినా మా నాన్న. నీకోసం నీకోసం అంటున్నావు, నా కోసం ఏం చేసావు? ఎంతో ఆశగా చదువుకోవాలని వచ్చాను, నీ వల్ల నా చదువుకుపోయింది. ప్రేమ ప్రేమ నానక్షణ నన్ను బాధ పెట్టావు, ఆఖరికి ఆఖరికి మన్నాన్ని చంపేశావు. ఆయన నిన్ను ఏం చేయాలనుకోలేదు రవి, దయచేసి నన్ను వదిలేసా రవి, ప్లీజ్ నన్ను వదిలేసా. మాట్లాడి ఇంకా నా దృష్టిలో దిగజారొద్దు, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు. నేను నిన్ను ఏం చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ఎంత పూజించే మీ అమ్మ కూడా నువ్వు చేసిన తప్పుని సమర్థించదు, దానికి సాక్ష్యం ఇది. శశిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు, నిజాయితీగా మాట్లాడుతాను. నువ్వు చేసిన తప్పే నాకు తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు లేకపోతే నాకు ఈ లైఫ్ వద్దు అనుకున్నాను, అప్పుడు చచ్చిపోవాలి. కానీ చావులో కూడా నువ్వు లేకుండా చావడం ధైర్యం చాలలేదు. ఇప్పుడు విషయం నాకు క్లియర్గా అర్థమైంది, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ దొరకదు. ఐఎమ్ అన్లక్కీ, ఐఎమ్ సారీ శశి, నేను చాలా బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను. ఇక నీకు నా వల్ల ఏ బాధ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. I promise. Bye, Sasi. Bye. ఇంజెక్షన్ ఇచ్చారు కదా? ఎస్ సార్. కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం. ఓకే సార్. ఎలా ఉందండి? హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అవుట్ ఆఫ్ డేంజర్ ఇన్ ద సెన్స్ తన ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ అంత తుంచి పడడం వల్ల తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది. హీస్ టోటలీ డిసేబుల్. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేదు. ఒక రకంగా ఇది చావు కంటే పెద్ద శిక్ష. సిస్టర్, పేషెంట్ దగ్గర తీసుకోండి. Thank you.
రవి, శశి రవి చూడు రవి. చూడమ్మా, నువ్వు ఇప్పుడు ఈ మనిషి మీద చూపిస్తున్న సానుభూతి, పడుతున్న బాధ ఒక మనిషి పట్ల ఒక మనిషికి ఎంతకాలం నిలుస్తుంది? ఎందుకంటే నవ్ ఇస్ జస్ట్ వెజిటబుల్, ప్రాణం తప్ప మరేమీ లేదు. ఇతను అడ్మిషన్ రికార్డ్ చూస్తుంటే అనాథం తెలిసింది. ఇన్ ఫ్యూచర్ న్యూరోసైన్స్ టెక్నాలజీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగితే మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఇతన్ని పసిబిడ్డలా చూసుకోవాలి, అది ఎవరి వల్ల అవుతుంది? మీరిద్దరూ ప్రేమించుకున్నారు తెలిసి నువ్వు సంతోషంగా ఉండాలని మీ పెళ్లికి నేను సపోర్ట్ చేశాను, కానీ అతను మీ నాన్న చంపాడని తెలుసు కూడా నువ్వు ఇంకా. అతను నాన్న చంపినా తను చావడానికి సిద్ధపడ్డా దీని అంతటి కారణం నేనే. రవి గురించి నాకు బాగా తెలుసు బావా, పిచ్చివాడు ఎంత నేరం చేసినా దానికి శిక్ష ఉండదు. అలాగే రవి కూడా నా మీద ఉన్న మితిమీరిన ప్రేమ పిచ్చి వల్ల ఈ పనులన్నీ చేశాడు. అలా అని నేను రవిని సమర్థించడం లేదు, కానీ నాన్నని చంపిన రవి ఇప్పుడు అతను లేడు బావా, చచ్చిపోయాడు. అతనిలో ఉండేది కేవలం ప్రాణం మాత్రమే. తల్లి కడుపుల నుంచి అప్పుడే బయటపడ్డ బిడ్డకు అతనికి తేడా లేదు బావా. అందుకని అతను సేవలు చేస్తూ ఉండిపోతావా? చూడు శశి, నన్ను పెళ్లి చేసుకుని చెప్పట్లేదు, కానీ పెళ్లి చేసుకుని అంటే నేనే కాదు, ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు, అర్థం చేసుకో. నా వల్ల ఎవరికైనా చిన్న నష్టం జరిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్ల ఒక మనిషి జీవితమే నాశనం అయితే నేను ఎలా తట్టుకోగలను? పెళ్లి చేసుకుని జీవితాంతం ఆత్మవంచన చేసుకుంటూ నేను బ్రతకలేను, నా వల్ల కాదు బావా. ఇంకేం చెప్పదు, కనీసం నేను ప్రాణాలతో ఉండాలనుకుంటే నన్ను బలవంతం చేయొద్దు.